అయినా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం గట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి, నీ పాత నియోజకవర్గానికి, నీ కోదాడకు, ఇప్పుడు నీ హుజూర్నగర్, ఏదైతే మా చిన్న సీతారాం తండా పక్కన నీ ఊరిదాకా నీళ్ళు తీస్తే గావాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు. మీకు గా సోయలేదు, గా జ్ఞానం లేదు. ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది. ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఇచ్చే అవకాశం ఉంది, అయినా మీ దుర్మార్గ ఆలోచనలతో కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచే ఎత్తుతాం, కింది నుంచి ఎత్తాం, తీసుకురండి. ఎల్లంపల్లి నుంచే తేవాలి 140 టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి. కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపొచ్చమ్మ కావచ్చు, నీళ్ళు వెనకకి తీసుకపోయి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మిడ్ మానేర్, లోయర్ మానేర్ కావచ్చు, అన్నీ నింపాలి. దాంతోపాటు మొత్తం చెరువులు ఇవ్వాలా? కోదాడ కాన్స్టిట్యూన్సీ మోతే మండలంతో సహా, సూర్యాపేట తాలూకా పెనుబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగతుర్తి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, పరకాల, హుజూరాబాద్, మానకొండూరు ఎన్ని నియోజకవర్గాలు ఉండే చెరువులను కూడా నింపాలి. ఆలేరు బసవపూర్ కూడా నీళ్ళు కావాలి. భువనగిరి బసవపూర్కు ఆనించి ఆలేరు గంధమల్లకు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ ఆ సోయి లేదు. కేవలం నీళ్ళు ఇస్తే ఒడ్లు ఎక్కడ పంతాయో, ఒడ్లు పంతే ఒడ్లు ఎక్కడ కొనాల్సి వస్తుందో, రైతులు బోనస్ కొరకు ఎక్కడ అడుగుతారో అన్న ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతో నీళ్ళు ఇస్తలేరు తప్ప నీళ్ళు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా. ఒక తప్పు కొరకు 100 తప్పులు చేస్తున్నారు. ఒకటి తప్పుడు మాట్లాడి, అవగాహన లేకుండా మాట్లాడి, సమాచారం తీసుకోకుండా, విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి, దాన్ని సమర్థించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడి పప్పుల కాలేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులకు మేము సలహా ఇస్తూ ఉన్నాం, కనీసం ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కనీసం సోయుండి సమాచారం తెప్పించుకొని 1-4 సార్లు మాట్లాడుకొని చర్చ చేయండి. ఈ ఎస్ఎల్బిసి గురించి మాట్లాడుతున్నారు, చాలా విచిత్రంగా ఉంది. పిల్ల తిన్న ఎలకలు ఏదో పెట్టినట్టు, సంతాపం పెట్టినట్టు సోయిందా? ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి ఒకే రోజు ప్రారంభం చేసినారు. ఎస్ఆర్బిసి 30 ఏళ్ళ కింద పూర్తయి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. ఎందుకు ఎస్ఎల్బిసి చేయలే? ఒకటే రోజు కదా అనుమతులు ఇచ్చింది. ఇక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు, అక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు. మేము ఏందో గొప్పగా మాట్లాడి, మేము మా నోటికి వచ్చింది మాట్లాడి, మేము డబ్బా కొట్టుకొని రాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. మొత్తం మీ బండారం అంతా బయట పెడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఏడ్చినా పెడబొబ్బలు పెట్టినా ప్రజల ముందట అన్ని విషయాలు నీకు తేలాలి. ఎవడు దొంగో, ఎవడు ద్రోహో, తెలంగాణ కొరకు పేగులు దిగినాక కొట్లాడింది ఎవరో, ఎవరి హయాంలో తెలంగాణ పచ్చబడ్డదో,
ఎవరి హయాంలో లక్షలాది మంది వలసలు పోయి నాశనమైందో, అన్ని విషయాలు మాట్లాడదాం. రండి చర్చకు. ఒక సీతారామ మీద మాట్లాడదాం అంటే సీతారామ మీద మాట్లాడదాం, కలకుర్తి అయితే కలకుర్తి మీద మాట్లాడదాం, నెటంపాడు అంటే నెటంపాడు మీద మాట్లాడదాం, ఎస్ఎల్బిసి అయితే ఎస్ఎల్బిసి మీద మాట్లాడదాం, కాళేశ్వరం మీద మాట్లాడదాం. ఎప్పుడన్నా ఒక్క మాట మేము అన్పార్లమెంటరీ వాడు మా వైపు నుంచి అనడానికి ఒకటి వచ్చిందా? అసెంబ్లీలో మాట్లాడితే కూడా సోయి లేకుండా, జ్ఞానం లేకుండా మీరు ఉపయోగిస్తున్న భాష ప్రజలు చూస్తున్నారు. మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ శిష్యులుగా మీరేం మాట్లాడుతున్నారు, మీరేం ప్రవర్తిస్తున్నారు? ప్రతి విషయంలో ప్రతి క్షణం అబద్ధమే, అబద్ధాలతో బతుకుతాం అనుకుంటున్నారు. అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు అయిపోలే, ప్రారంభమే. మేం చేస్తాం మేం చేస్తాం అనుకొచ్చిండ్రు, చేసి చూపించాలి. ఎల్లెల్లి కలబడి ఏడుస్తామంటే నడవదు. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము ఇప్పటి కూడా నిలబడి ఉన్నాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ అయినా సరే అది ఖమ్మంలో ఏం లేదు, సీతారామ ప్రాజెక్ట్ మీద అయినా ఏం లేదు. తుమ్మల గారు నిజంగానే వారు బాధపడడానికి కారణాలు వేరే ఉన్నాయి, వేరే సందర్భంలో చెప్తాను నేను.